ఆడటం కోసం ప్రొజెక్టర్ పెట్టి ఐపీఎల్. ఈరోజు మండే, ఈరోజు యాక్చువల్గా వర్కింగ్ డే ఉండే. తెలుగు బాయ్స్ సాలరీ ఉంటాయి తెలుసా? బోటింగ్ యాక్టివిటీ, లార్జెస్ట్ ఎర్తన్ డ్యామ్. మామూలుగా వాడు ఇక్కడ బొమ్మ వర్త్ బొమ్మ వర్త్. థర్డ్ డే ఆఫ్ ట్రిప్ మన వయనాడులో, ఇది మూడో రోజు. ఈరోజు లాగిన్ డే, అంటే మనకి వర్క్ ఉంది సో లాగిన్ అవ్వాలి. ఈరోజు పెద్ద ఎక్స్ప్లోరేషన్ ఏం లేదు, జస్ట్ పోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వస్తా. అండ్ సాయంత్రం నైట్ టైం మొత్తం హాస్టల్ది లాగ్ క్రియేట్ చేస్తా. ఇది హాస్టల్లో ఉంది కదా, అన్నీ ఏమేమి ఉంటాయి, ఏమేమి కథ అని అన్నీ మొత్తం వీడియో తీసి ఎడిట్ చేసి అదొక 10 మినిట్స్ వీడియో యాడ్ చేస్తా యూట్యూబ్లో, సెట్ ఉంటుంది. సో ఈరోజు నాకు లాగిన్ ఉండటం వల్ల నేను లాగిన్ ప్లాన్ చేసుకున్నాను. ముందు పాడ్ చేసేది యాక్చువల్గా సోమవారం, సో తక్కువ ఛాన్సెస్ ఉంటాయి జనాలు ఉండటానికి. అండ్ అందరు ఖాళీ చేశారు, బెడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. నేను ల్యాప్టాప్ తీసుకుపోయి కామన్ ఏరియాలో లాగిన్ అయిపోతా, అవన్నీ చూపిస్తారు. ఇక్కడ నుంచి లాగిన్ ఫెసిలిటీ ఎట్లా ఉందనేది కూడా చూపిస్తా. ల్యాప్టాప్ అవన్నీ బ్యాగ్లో ఉన్నాయి, తీసుకొని వెళ్తే ఇక్కడ పెట్టేసిన బ్యాగ్ కింద ఇట్లా సెటప్ ఉంది. దీంట్లో బ్యాగ్ ఉంటుంది పెట్టి, ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్. సో తీసుకొని వెళ్ళి అక్కడ సిట్టింగ్ చేస్తా, వర్క్ చేసుకుంటా ఆఫీస్ వర్క్. సో తీసుకున్నా, ఇంకా కామన్ ఏరియా పోతా, కామన్ ఏరియా పోయి లాగిన్ అవుతా. ఇదిగో ఇట్లా ఉంటుంది సెటప్. ఇదిగో ఇట్లా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇదో కామన్ ఏరియా. సో ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకున్నా, పెట్టుకొని పని చేసుకుంటా. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థర్డ్ డే ఆఫ్ ద ట్రిప్ వయనాడులో. నేను ఏం చేసిన అంటే సాటర్డే సండే నేను తిరిగిన. ఈరోజు మండే, ఈరోజు యాక్చువల్గా వర్కింగ్ డే ఉండే. సో ఈరోజు ఏం చేసిన అంటే లాగిన్ అయినా, లాగిన్ అయ్యి ఇంకా లాగ్స్ ఏం చేయలేదు. సో దీనికోసం ఏం చేస్తున్నా అంటే, ఈరోజు మొత్తం ఈ హాస్టల్ అనేది ఉంది కదా, ఈ హాస్టల్ గురించి మొత్తం లాగ్ చేస్తా. ఓకే, హాస్టల్ గురించి లాగ్ చేస్తా. ఇప్పుడు ఎట్లుంటుంది, ఏం కథ, దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని చూపిస్తా. ఫస్ట్ ఇది ఎంట్రన్స్. సో గైస్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూసినరా, ఇది ఎంట్రన్స్, ఇది రోడ్డు. ఇప్పుడు ఇగో ఇది రోడ్డు, ఇలా వస్తాం. ఇక్కడ హాస్టల్లో ఇట్లా ఎంట్రన్స్లో ఇట్లా ఉంటుంది, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. క్లియర్గా చూపిస్తా వన్ బై వన్ చూడండి. ఎంట్రన్స్ ఇది మొత్తం హాస్టల్ అన్నట్టు, మొత్తం హాస్టల్లో ఇలా ఉంటుంది. వైత్రీ వ్యాలీ రిసార్ట్ అని కింద హాస్టల్ అని ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది హాస్టల్ అని చూపిస్తా. అది అలా కనిపిస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ రిసెప్షన్ ఉంటుందని అనుకుంటారు. ఇక్కడ కాదు రిసెప్షన్, కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్తే రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్లో మాట్లాడుకోవచ్చు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది రిసెప్షన్. ఇక్కడ రిసెప్షన్, ఇక్కడ రెస్టారెంట్ అండ్ రిసెప్షన్ రెండు ఉంటాయి. రెస్టారెంట్ అండ్ రిసెప్షన్. ఇది కామన్ హాల్కి వెళ్ళే దారి. ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడటం కోసం, యాక్చువల్గా ఇట్లా టేబుల్ టెన్నిస్ బాగుంటుంది ఆడవచ్చు. సిట్టింగ్, సిట్టింగ్ కోసం ఇట్లా ఆడెట్టినారు మంచిగా. అన్నీ చదువుతున్నాం. ఇదిగో ఫుట్బాల్ కూడా ఉంది. ఇంతసేపు మూడు గేమ్లు అండి, త్రీ గేమ్స్ అన్నాం. త్రీ గేమ్స్లో నేను గెలిచిన, నాతో పాటు ఉండే వాళ్ళు గెలిచారు. అండ్ క్యారమ్స్, క్యారమ్స్ కూడా ఆడుకోవచ్చు. మస్తు స్ట్రైకింగ్ ఉంటుంది. ఇదిగో ఇది వర్క్ స్టేషన్ లాగా, ఇక్కడ ప్లగ్ ఉంది, దీంట్లో ప్లగ్కి కనెక్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. అట్లనే నేను ఇదిగో ఇక్కడ లాగిన్ అయినా. ఇది మన కంప్యూటర్, దిస్ ఈజ్ అవర్ కంప్యూటర్. ఇక్కడ నేను లాగిన్ అయినా, ఇట్లా లాగిన్ అయ్యి పని చేసుకున్నా. అక్కడ ప్లగ్లు ఉన్నాయి, ఇది మన గ్రూప్నే, ఇది మన వాటర్ బాటిలే. ఇవో ఇంతకుముందు చెస్ కూడా కానీ, చెస్ గేమ్ కూడా ఉన్నాయి ఆడుకోవడానికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నవి. ఇవో ఇలా చిన్న ముక్కలు కూడా ఉన్నాయి, కట్టె పుల్లలు పెట్టే గేమ్ ఒకటి. తర్వాత ఇది ఏదో పుల్లాట అంటారు తెలుగులో అలాంటిది. ఇక్కడ ఐపీఎల్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది, అది ఎట్లుందో చూపిస్తా. ఇదిగో ఇట్లుంది ఐపీఎల్ స్క్రీన్, పెద్ద స్క్రీన్, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇగో ప్రొజెక్టర్ పెట్టి ఐపీఎల్. వీళ్ళు మనోళ్ళే, అతను తెలుగు, అతను అతను స్టీఫిన్, అతని పేరు స్టీఫిన్, తెలుగు అతను. హాస్టల్లో కలిసిండు. ఇది అయిపోయింది, ఓపెన్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకుపోతా. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంటుంది. అది తీసుకుపోయినాక మన రూమ్ సెట్ ఉంటాయి కూడా చూపిస్తా, సెట్ ఉంటుంది.
పొద్దున్న నుంచి నేను స్నానం చేయలేదు, మస్తు గలీజ్గా అనిపిస్తున్నా. స్టిల్ నేను ఏదో ట్రై చేస్తున్నా, ఎప్పటికైనా పనికి వస్తుంది అని చెప్పేసి, ఎవరికైనా పనికి వస్తుంది అని చెప్పేసి వీడియో తీయడం ట్రై చేస్తున్నా. ఇక్కడ బయట కూడా కూర్చొని తినొచ్చు, ఆ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. మన బండి ఆడుంది. ఇది స్విమ్మింగ్ పూల్ చూడండి, లైటింగ్తో నుంచి సెటప్ చేసి పెట్టారు. స్విమ్మింగ్ పూల్ ఏరియా ఇలా ఉంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇలా దిగేసి ఇట్లా వెళ్ళిపోవచ్చు. అక్కడ కూర్చోడానికి వాటికి వీటికి అన్ని సెటప్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఉయ్యాలలో అవి కూడా ఉన్నాయి, అద్దరిపోయి ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఉయ్యాలలో ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా చాలా సెటప్ మంచిగా ఉంది. హాస్టల్ అంటే హాస్టల్ లాగా మంచిగా అన్నిటికన్నీ ఉన్నాయి. ఇదిగో ఇట్లుంది, అది స్విమ్మింగ్ పూల్, ఎవరు ఆడతలేడు. సో మొత్తం అయిపోయింది, మళ్ళీ పీజీ రూమ్కి పోయి చూపిస్తా అంతా రూమ్లో ఎట్లున్నాయి ఏం కథ అనేసి. లైట్ వేసి చూపిస్తా, ఏమో జనాలు ఫుల్గా ఉన్నారు తెలిసి. ఇట్లా రావాలి. యాక్చువల్గా కింద కూడా చాలా ఉన్నాయి రూమ్స్, అన్నీ డార్మెట్స్, బెడ్లు అన్నీ. కాకపోతే మనకు పైన ఇచ్చారు, పైన ఇవ్వడమే బెటర్ యాక్చువల్గా, ఎందుకంటే కింద గాలి వస్తలేదు అసలు. పైన కొంచెం గాలి ఉంది. ఇది ఓపెన్ ఏరియా. ఇక్కడ అక్కడ కూడా వాటర్ సెటప్ ఉంది. ఇక్కడ ఎవడ వచ్చి ఏమైనా చేసుకోవచ్చు, మంచిగా సెటప్ చేసి పెట్టారు. ఇక్కడ ఒక పెయింటింగ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లైటింగ్స్ వెళ్తారు రూమ్కి వెళ్ళాలంటే. నేను మా రూమ్కి వెళ్ళి మా రూమ్ చూపిస్తాను. ఇక్కడ ఉంటాయి రైట్ సైడ్ రూమ్స్. ఇక్కడ బట్టలు ఉతికేసుకుని ఆరేసుకుంది జనాలు. మా రూమ్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో బట్టలు ఉతికేసుకుని ఆరేసుకున్నట్టు కనిపిస్తుంది, అది నిజంగానే ఉతికేసుకుని ఆరేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళే రూమ్లోకి వెళ్తే బెడ్లు అన్ని ఇట్లా ఉంటాయి. ఇది నా బెడ్ బాగుంటుంది. ఈ బెడ్ పైన వచ్చిన బ్యాగ్ ఒకటి పెట్టినా, అందులో గోపురలు అవి ఉన్నాయి. ఇది ఉందో బ్యాగ్ అక్కడ తీసుకున్నాం పడేద్దాం. సో ఇదేమో ఇంకా ఇట్లా బాత్రూమ్కి వెళ్ళే రూటు, బాత్రూమ్ మొత్తం. ఇదేమో స్నానాలు చేసుకునేది, ఇదేమో టాయిలెట్, వాష్రూమ్. ఫోర్త్ డే ఆఫ్ ద ట్రిప్. ఇంకా అద్దాలు, ఈరోజు సెటప్ ఒక రూమ్లో ఇట్లా. అక్కడ పొద్దుగా లేచి సన్ రైజ్ పాయింట్ పోదాం అనుకున్నా, నిద్ర అసలు మేలుకు రాలేదు. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు 8 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఎన్నూర్ ఒకటి కంప్లీట్ చేసుకుంటా. ఎన్నూర్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాక మిగతాది ఒకటి ఉంది, ఏడిపోతాను గ్యారంటీ లేదు. చూస్తా ఎన్నూర్ కంప్లీట్ అయిపోయినాక వేరే ఏమైనా చూసుకోవడానికి వీలైతే చూసుకొని ఈవినింగ్ కల్లా బస్ స్టాండ్ పోవాలి. బస్ స్టాండ్ నుంచి ఊటీకి పోవాలి. తెల్లారికల్లా ఊటీకి పోతే అక్కడ రేపు లాగిన్ అయ్యి ఎక్స్ప్లోర్ చేయాలి ఎల్లుండికి. నైట్ యాక్చువల్గా బిర్యానీ ఆర్డర్ పెట్టున్నాను. బిర్యానీ ఆర్డర్ వస్తే చాలా ఎక్కువ ఇచ్చింది క్వాంటిటీ. బాగుండే బిర్యానీ, కాలికట్ బిర్యానీ అని. అది తిన్నా కొంచెం మిగిలితే ఇగో ఇక్కడ పెట్టున్నా, ఈ దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టున్నా నైట్ పొద్దున్న తిందామని. సో పొద్దున అయిపోయింది, ఇప్పుడు 8 అవుతుంది. ఇక వెతికితే బాగానే ఉంది. సో అక్కడ పెట్టినా చూపిస్తా, తినేస్తా ఈ రోజుకి. ఇదా ఫుడ్ నైట్ మిగిలింది, ఇప్పుడు తినేస్తున్నా. సో ఎన్నూరు పోవడానికి నేను మళ్ళీ వచ్చిన పార్కింగ్ ఏరియాకి, బండి పార్కింగ్ చేసిన. ఇగో అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, చూపిస్తా. ఇగో జీప్ రైడ్లో తీసుకెళ్తారు, జీప్లో తీసుకెళ్తారు. ఎంత పర్ పర్సన్ ఎంత ఉందో సరిగ్గా తెలియదు, చూసుకుని వస్తా. ఇలా ఉన్న అడల్ట్ 30 పర్ పర్సన్ జీప్ రైడ్. తర్వాత ఎంట్రీ టికెట్ పేమెంట్ 30+ తీసుకెళ్ళి మెసేజ్ వస్తుంది. మెసేజ్ తీసుకొని చూపిస్తే వీళ్ళు ఒక స్లిప్ ఇస్తారు, అలా ఒక రిసిప్ట్ ఇస్తారు అలాంటిది. ఆ రిసిప్ట్ తీసుకొని సో అట్లా ఒక జీప్ అరేంజ్ చేస్తారు. జీప్ పట్టుకుని పోవాలి 8 పర్సన్స్ ఒక జిమ్ లో. జీప్ లోకి ఎన్నూరుకి వెళ్ళాలి. సో చూడ ఇట్లా జీప్ ఎక్కుతాం, జీప్ ఎక్కి పోతాం. హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళే, తెలుగు బాయ్స్, చెన్నైలో చదువుకుంటారంట. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈయన పెద్ద వేటగాడు ఫ్రెండ్స్, ఈయన పెద్ద వేటగాడు ఫ్రెండ్స్. బయలుదేరింది. అరే మళ్ళీ ఎందుకు అంటున్నారా? సో వచ్చినాం, టికెట్లు చూపించాలి. టికెట్లు చూపి లోపల పోవాలి. ఎంట్రన్స్ ఇదిగో బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంది. అది ఎంట్రీ పాయింట్. బ్యాక్గ్రౌండ్లో ఇట్లా కట్ చేస్తే అది ఎన్నూరు. ఇది ఎంట్రీ వే, ఇట్లా చూపిస్తుంది డైరెక్షన్స్. ఆఫీసు, కంఫర్ట్ జోను, ట్రైబల్ క్యాఫ్టేరియా అవన్నీ ఉన్నాయి. ఇది ఎన్నూరు విలేజ్.
ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఇట్లా ఉంది, అదిరిపోతుంది వ్యూ. మొత్తం కొండలకు అన్ని కొండలు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా దారి ఉంది పైన కొనిక విలేజ్ అంతా కవర్ చేయడానికి. ఇదిగో ఇలా ఉంది సెట్, అమేజింగ్ ఉంది. ఎన్నూరు అంటే అట్లా ఆర్టిఫిషియల్ విలేజెస్, రియల్ కాదు. మామూలుగా జనాలు ఏముండరు, దాంట్లో జస్ట్ ఇట్లా డిజైన్ చేసి పెట్టారు ఆ విలేజ్కి. అగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు గుడిసెలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుడిసెల కాపురం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఉట్టి అట్లా పడి ఉన్నాయి అన్నట్టు డిజైన్ చేసి పెట్టారు సరదాగా. వ్యూ వ్యూ చూస్తే ఇట్లుంటుంది లొకేషన్, కొండల పైన మధ్యలో కొండల మధ్యలో మస్తుంటుంది. ఇక్కడ చెరుకు కోసం ఆర్డర్ పెట్టినా, ఇప్పుడు తాగేసి పైన పోతా. ఇది ఇంకొకటి ఆఫీస్ లాగా. ఇగో ఇక్కడ ట్రైబల్ మార్కెట్ అని మెన్షన్ చేశారు షాపింగ్ కంట. చిత్రముల మురల్ ప్రాంట్ ఏనుగులకు పెట్టే డిజైన్లు. ఇదిగో పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. హోమ్ మేడ్ ఫుడ్ చిప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్ని సెటప్. ఇందులో కూడా హోమ్ మేడ్ ఫుడ్స్, టీ పౌడర్, పెప్పర్ ఇవన్నీ ఉన్నాయి. హనీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ హెర్బల్ ప్రొడక్ట్స్. హెర్బల్ ప్రొడక్ట్స్ అంటే హెర్బల్ అని ఇది అంటారా, హెర్బల్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఉంది. విలేజ్ భలే ఉంది అసలు. అదే విలేజ్, అదే విలేజ్ ఎన్నూరు. ఎన్నూరు అంటే నా ఊరు అని మీనింగ్ యాక్చువల్గా మలయాళం. ఇట్లా కంఫర్ట్ స్టేషన్, ఇంటర్ప్రిటేషన్ స్టేషన్ అని పెట్టేసి వాళ్ళు పెట్టారు. డిజైన్ మంచిగా పెట్టారు. రాజస్థాన్లో ఇల్లు ఉంటాయి తెలుసా, అట్లా ఉన్నాయి. ఇలా ఉంది. గుడిసెలకు పోతాం, గుడిసెలకి గుడిసెలకు వచ్చినాం. పాతకాలంలో ఇల్లు ఇట్లా ఉండేవి అన్నమాట. పాతకాలం ఓకే కానీ ఇక్కడ కరెంటు కింద అన్నీ బాగా పెట్టారు. అసలు కరెంటు సెటప్ నేను అద్దిరిపోయినా చూడండి ఎట్లున్నాయి. అద్దిరిపోలే కూర్చొని మాట్లాడుకుంటారు. ఇవి నిప్పులు అనుకున్నారు సెటప్ బ్రో, సెటప్ ఇట్లా కూర్చోలా వంట వండుకోనికి సెటప్. డే వెళ్ళాం, డే నైట్ నైట్ వీటికి పోను. ఓకే కాసు పూర్వం శాలరీ అప్పుడు శాలరీ శాలరీకా? సూపర్ సూపర్. ఒక నాలుగు ఎత్తు ఉండవు, ఒక నాలుగు అన్నూరు సెట్. ఓకే అక్కడ పని చేసుకుంటారు వాళ్ళు. యాక్చువల్గా అట్లా సెటప్ కూర్చొని ఉంటారు. వాళ్ళకి 500 రూపాయలు వస్తాయంట డేకి, 500 రూపీస్. ఇంకో ఇంట్లో కొట్టినాయి. ఏంది ఇట్లా బయటకు పోతే వ్యూ ఎంత బాగుంటుంది చూద్దాం. ఇంకొకటి ఇంకొక రూమ్ ఇందులో ఇట్లా వీళ్ళు సెటప్ చూసిరా. ఇది ఇదిగో ఇట్లా ఉంది నీళ్ళ బాటిల్. ఇక్కడ ఉండేవాళ్ళు అనుకుంటా బహుశా. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా కనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఎన్నూరు అనే విలేజ్ అయిపోయింది. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఎక్కడికి పోవాలనేది క్లారిటీ లేదు. బన్నాసుర డ్యామ్కి పోదామని అనిపిస్తుంది. ఇంకా అదొకటే మిస్సింగ్. ఎడకల్ కేవ్స్ అవి ఇంకా చాలా దూరం ఉన్నాయి. అవి పోవాలంటే భయం అవుతుంది. 5 కిలోమీటర్లు అంటే 2 అవర్స్ ట్రావెల్ టైం. మళ్ళీ ఇక్కడికి రావాలి, బాగుంది. సో చూసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ఎన్నూరు విలేజ్ దగ్గర ఇవ్వాలి. ఇట్లా ఉంది 360 డిగ్రీస్ తీసుకున్నాం. సో ఇది ఎందుకు, ఏం యూజు ఎన్నూరు విలేజ్తో అని అంటే, యాక్చువల్గా థింకింగ్ అంటే ఒకప్పుడు జనాలు ఎట్లుండేది విలేజెస్లో అని చూపించనికి, గుడిసెల్లో ఉండటం, తర్వాత వాళ్ళ ఫుడ్, వాళ్ళు ఎట్లా వంట వండుకునేటోళ్ళు, ఏం చేస్తారు అనే దాని గురించి డెమో లాగా ఒక సెటప్ చేసి పెట్టారు. దీనికి 80 రూపాయలు ఛార్జ్ చేసారు పర్ పర్సన్. జీప్ రైడ్ జీప్లో తీసుకొస్తారు, జీప్లో వదిలేస్తారు. సో అట్లా ఉంటుంది వ్యాపారం ఇలా.
ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వాటికి కూడా బాగా పనికొస్తుంది, ఫోటోగ్రఫీకి చాలా బాగా పనికొస్తుంది. 4 గంటలు క్లోజ్ అయిపోతుంది ఇది. దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ ఎండింగ్, ఎన్నూర్ అనేది ఎండ్ అయిపోయింది. ఇలా జీప్ అన్నీ ఆగి ఉన్నాయి, ఆడ బ్యాక్ సైడ్ వస్తున్నాయి కొండలు, ఆబ్వియస్లీ లేదు అడ్డిపోతుంది. వచ్చేటప్పుడు జీప్లో వచ్చినాం, కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆటోలో తీసుకెళ్తున్నాడు ఈయన. ఇది ఒక ఎలక్ట్రిక్ ఆటో, అసలు సౌండ్ అసలు ఏం లేకుండా అట్లా స్మూత్ వెళ్ళిపోతుంది ఆటో అయితే. నేను ఇంకొక అతను ఇద్దరు వెళ్తున్నాం, ఎవరో తెలియదు మనకి. నెక్స్ట్ బనాసురా డ్యామ్కి వెళ్దామని ఆలోచిస్తున్నా. బనాసురా డ్యామ్ అయిపోయింది, ఎన్నూరు అయిపోయింది, బనాసురా డ్యామ్కి పోవాలి. ఇంకా ఇది ఇక్కడ నుంచి 27 కిలోమీటర్లు ఉంది ఎన్నూరు నుంచి, పోయేసరికి 1.5 అవర్ అవుతుంది. కరెక్ట్ ఎండలో పోతా చక్కగా ఉంటా చూడాలి. బనాసురా డ్యామ్ వెళ్ళేటప్పుడు దారిగో ఇక్కడ పనస చెట్టు ఉంది, పనసకాయలు మస్తు ఉన్నాయి. అండ్ ఇగో ఇట్లా ఉంది, ఇగో ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇది కనిపిస్తుంది, ఇదే బనాసురా డ్యామ్. అక్కడి నుంచి వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ముందుకెళ్తా, అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఇట్లా ముందుకెళ్ళొచ్చు. ముందుకెళ్ళి పార్కింగ్ ఏరియాలో బండి పెట్టుకొని బనాసురా డ్యామ్ పైనుంచి చూసుకోవచ్చు. ఇది పార్కింగ్ ఏరియాకి వెళ్ళేదానికంటే ముందు ఇట్లా దారిలో ఇట్లా షాప్స్ అవి ఉన్నాయి. అండ్ లెఫ్ట్లో బనాసురా డ్యాము, రైట్ సైడ్లో వస్తే పార్కింగ్ ఏరియా. ఇట్లా పార్క్ చేసుకొని బండి, ఒకటి షాప్ ఉంటే అక్కడ ఏదన్నా తిందామని చెప్పేసి అక్కడికి వెళ్ళున్నా. ఏవో తినేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. టికెట్ 40 రూపీస్. అండ్ లోపలికి పోతే బోటింగ్ టికెట్స్ ఆన్లైన్లోనే చేయాలంట, అది ఒకసారి చూసుకుందాం ఎట్లా అనేసి. ఎంట్రెన్స్ ఫోటోగ్రాఫ్, వీడియో, వ్యాన్, స్పీడ్ బోట్, వ్యాన్ టికెట్, పుష్ప, బాల్, ఇన్ని ఉన్నాయి యాక్టివిటీస్. ఉంది బనాసురా డ్యామ్, ఇటు నుంచి వెళ్ళాలి దారి. ఇదిగో ఇదంతా. అసలు బనాసురా డ్యామ్కి ఏంటి స్పెషాలిటీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కాసేపైనాక. ఇదిగో ఇట్లా ఉంది, లెఫ్ట్ సైడ్లో డ్యాము, ఇట్లా దారి ఉంది. ముందరికి పోయినాక లెఫ్ట్కి మెట్లు ఉన్నాయి, అది ఎక్కితే మొత్తం డ్యామ్ అంతా కనిపిస్తుంది. అక్కడ సోలార్ ప్యానల్స్ అవన్నీ అరేంజ్ చేసారు పైన, మోస్ట్లీ లైక్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి అనుకుంటా. ఇట్లా ఉంది ఇక్కడ. పైనకి ఎక్కాలి, మన డ్యామ్ పైనకి ఎక్కి అక్కడి నుంచి వ్యూ ఎట్లుందో చూడాలి. నీళ్ళు తక్కువనే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది, నేను వచ్చేటప్పుడు దారిలో చూసినా. మంచిగా ఉంటే బాగుండు, చూద్దాం. వచ్చేసినాం డ్యామ్కి వచ్చేసినాం. వ్యాన్ సర్వీస్ కూడా ఉంది. ఒకవేళ ముసలికి ఇట్లా కష్టమవుతుంది అంటే ఇక్కడ వచ్చి దింపేస్తారు. వ్యాన్ సర్వీస్ కూడా ఉంది. ఇదిగోండి ఇలా ఉంది బనాసురా డ్యాము. ఇదంతా డ్యాము. ఇదిగో ఇక్కడ వాటర్, బోటింగ్ అవి ఇవి అన్నీ చాలా ఉన్నాయి. చూస్తే తెలుస్తుంది అక్కడ దూరంలో బోటింగ్ ఇదంతా నడుస్తుంది. వాటర్ అయిపోయింది, వాటర్ లేదు పెద్దగా ఇందులో. సో ఇక్కడ నుంచి చూస్తే, ఇక్కడ కిందికి చూస్తే ఇది డ్యాము ఇలా కనిపిస్తుంది. యాక్చువల్గా జిప్ లైనింగ్ కూడా ఉంది అక్కడ దూరంలో, చూపిస్తా. అదిగో జిప్ లైన్ నడుస్తుంది, మట్టి బూట్స్ అంట జిప్ లైన్ పేరు. హాయ్. సో ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బనాసురా డ్యామ్ ఈజ్ ఇది లార్జెస్ట్ ఎర్తన్ డ్యామ్. అంటే ఈ ఎర్తన్ డ్యామ్ అంటే ఏంటా అని గూగుల్ చేసిన, వేరే వాళ్ళని అడిగినా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఈ డ్యామ్ పైన సీసీ రోడ్, సీసీ మామూలుగా సిమెంట్ వేసి డ్యాములు కడుతుంటారు కదా, అట్లా కాకుండా ఓని మట్టితో కట్టిన డ్యామ్ అంట. ఇదంతా మట్టితో కట్టిన డ్యామ్ అంట. చూపిస్తుంది నేను క్లియర్గా ఎట్లుందనేది. ఇదిగోండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో, ఇఫ్ యూ సీ హియర్, ఇదంతా మట్టి. ఈ రోడ్ ఒక్కటి సిమెంట్ వేసారు, సిమెంట్ అండ్ డాంబర్ రోడ్ వేసారు. కాకపోతే ఇదంతా మట్టిది, నో ఎంట్రీ, ఇక్కడ నో ఎంట్రీ పెట్టాను, కింద దేనికి లేదు. సో లార్జెస్ట్ అర్థన్ డ్యామ్ అంట. ఇదిగో ఇక్కడ కింద మా ఇక్కడ ముందు వాటర్కి దీనికి కనెక్ట్ అయ్యేటట్టు సిమెంట్ వేసి చేస్తుంటారు మామూలుగా ఏదైనా కన్స్ట్రక్షన్. అట్లా కాకుండా మట్టితో వేసారంట, మట్టితో, ఓన్లీ మట్టితో. సో అందుకే దీన్ని అర్థన్ డ్యామ్ అంటారు, ఓన్లీ మట్టి రాళ్ళతో కలిపి చేసినటువంటి డ్యాము, అందుకే దీన్ని అర్థన్ డ్యామ్ అంటారు. నుంచి చూస్తుంటే ఏం అనిపిస్తలేదు పెద్దగా. ఏమో స్పీడ్ బోటింగ్కి పోయి చూద్దాం ఒకసారి, స్పీడ్ బోటింగ్ సైడ్ పోయి అక్కడ ఏమైనా పనికొచ్చే ఉంటుందేమో చూద్దాం.
ఇక్కడ చూస్తే ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి, ఫిష్ పా, తర్వాత పెడల్ బోటు, బుల్ రైడు, ఇలాంటివి చాలా యాక్టివిటీస్ నడుస్తున్నాయి. అక్కడ ఉయ్యాలు కూడా కట్టారు, ఉయ్యాలు కట్టి అరే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు అమ్మాయిలు ఉండరు కదా, మస్తు ఎంజాయ్ చేస్తారు. చాలా మంచిగా ఉంది ఇక్కడ బోటింగ్ యాక్టివిటీలు, తర్వాత స్పీడ్ బోటింగ్, క్యాకింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ డ్యామ్లో. ఇక్కడ బోటింగ్ టికెట్ కౌంటర్. ఇక్కడ ఒకసారి చూడండి, కేరళ హైడ్రో టూరిజం సెంటర్, బనాసుర డ్యామ్, బనాసాగర్ డ్యామ్, బనాసుర సాగర్ డ్యామ్. బోటింగ్ అవర్స్ 9 AM to 5 PM, స్పీడ్ బోట్ 1000 rupees, పంటూన్ 2000 rupees. ఇలా రూల్స్ ఉన్నాయి. నొక్కనే ఉన్నప్పుడు 1000 rupees కట్టడం వల్ల కాదు, మూసుకొని ఉంటా. ఈయన పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ బనాసుర డ్యామ్ దగ్గర. ఒక్క బోట్ 10 minutes 100 rupees. ఫుల్ రైడ్స్ కూడా ఉన్నాయి, ఉయ్యాలలు, చెట్లు వస్తున్నాయి, చాలా బాగున్నాయి. చూడడం ఉంది ఒక ఉయ్యాల, ఇలా ఉంది, ఇలా ఉంది. సో ఇదన్నట్టు ఫ్రెండ్స్ మనం బనాసుర డ్యామ్ని కవర్ చేసినాం. తర్వాత బనాసుర డ్యామ్ది ఒకటి పంప్ హౌస్ లాంటిది ఒకటి ఉంది సెటప్ బ్యాక్ సైడ్, అది కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎండ వాయించొస్తుంది, అండ్ మధ్యలో ఏదైనా రెస్టారెంట్ కనిపిస్తే కూర్చొని తినేసి ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని బయలుదేరుతాం. మన ఇండియన్స్కే తెలిసిన అతి పురాతన ఒక కళ ఒకటి ఉంటుంది, ఇదిగోండి ఇలా ఉంటుంది. ఎక్కడ చూసినా ఏవో ఒక గీతలు రాస్తారు, గీతలు గీస్తారు, ఏదో అంట. ఏదమ్మా పమలంట పి మలంతి ఏమేమో పేర్లు ఇవన్నీ, ఓయమ్మో దేవుడు. ఇండియన్స్కి మాత్రం తెలుస్తాయి ఇలాంటి ఆర్ట్స్ అన్ని, కళలన్నీ. బనాసుర డ్యామ్ దగ్గర వెదురు బొంగులు చెట్టు ఒకటి ఉంటే దాని మీద గీతలు గీసారు జనాలు. బనాసుర డ్యామ్ అవుతున్నాక లంచ్ చేద్దామని వచ్చున్నా. ఒక దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది, అది చూపిస్తా, యాడ్ చేస్తా. ఇందులో మంచి ఫుడ్ మీల్స్ కానీ. ఇదిగో డ్యామ్ వ్యూ రెస్టారెంట్, జస్ట్ డ్యామ్ మన ఇక్కడ ఉంది, డ్యాము డ్యామ్ పక్కనే ఉంది రెస్టారెంట్. నచ్చుకుంటూ కూడా రావచ్చు, కానీ బయట ఉంది లోపల కాదు. ఇప్పుడు నేను పంప్ హౌస్ పోనీకి ట్రై చేస్తున్నా. ఎండ గట్టి కొట్టుకుని లంచ్ అయిపోయింది, తిరిగి ఒక 5 కిలోమీటర్స్లో ఉంది, అది పోయి చూడడానికి ట్రై చేస్తాం. ఇట్లుంది రోడ్డు, మన పంప్ హౌస్కి పోయే దారి ఇట్లుంది, మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా. కాకపోతే ఎండ కొడుతుంది, అదొకటే ప్రాబ్లం, మిగతాదంతా బాగుంది. పంప్ హౌస్ ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగో సన్సెట్కి వస్తే ఇది ఇంకా మస్తు ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఇంకొకటి వెళ్ళేది ఏంటంటే ఇక్కడ నో ఎంట్రీ ఉందప్పా, నో ఎంట్రీ పోతే ఏమైనా అంటారు ఏమైనా భయం అవుతుంది. ఇదిగో నో ఎంట్రీ ఉంది, చూపిస్తా లైట్ హౌస్. ఇది పంప్ హౌస్, ఇది ఇలా ఉంటుంది పంప్ హౌస్. పోతే మనుషులు పోతే బాగుండు, కానీ ఎవరు పోతున్నట్టు అనిపిస్తలేదు. వాటర్ క్లియర్ ఉంది డ్యామ్లో, వాటర్ చాలా బాగుంది. సాయంత్రం వస్తే సన్సెట్ చూసుకోవడానికి ఇంకా బాగుంటుంది, ఇప్పుడు ఏం తెలుస్తలేదు. వస్తుంది కానీ ఎప్పుడు కనిపిస్తున్నాడు అంటే భయం అయితే, ఎవడన్నా ఉంటే ఏమైనా అంటే ఏమైనా భయం అవుతుంది లోపలికి పోదాం అంటే. కానీ సీనరీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సన్సెట్ వస్తే. చూడండి అక్కడ అక్కడ కొండలు, ఇది వాటర్, సన్సెట్, మళ్ళీ సన్సెట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో అంతే యాక్చువల్గా ఇక ఇది ఇక్కడతో ఆపేస్తా. కొంచెం దూరంలో పోతే ఒక టీమ్ మ్యూజియం ఉంది, అది కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ టైం ఉంటే ఇక్కడికి వచ్చి ఒకసారి ఇది చూసుకొని పోయేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం. సన్సెట్ టైంకి మంచిగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇది ఇట్లా పోయినాం అనుకో, వైద్యం వస్తుంది, వైద్యం నుంచి వస్తుంది. ఇట్లా పోతే వైద్యం వస్తుంది, ఇట్లా పోతే బనాసుర డ్యామ్ వస్తుంది. మధ్యలో టీ మ్యూజియం ఒకటి ఉంది, వచ్చే దారిలో కనిపించింది. సో దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఆగున్నా. ఇదిగో మొత్తం టీ తోటలు ఉన్నాయి వెనకాల, అండ్ ఇలా ఉంది టీ మ్యూజియం వయనాడు.
పార్కింగ్ ఉంది, లోపల కూడా చాలా బాగుంది. లోపలికి పోయి చూద్దాం ఒకసారి పార్కింగ్ ఎట్లా ఉంది. పార్కింగ్ మన బండి ఆడ పెట్టిన చెట్టు పక్కన, సెటప్ బాగుంది. ఇది టీ మ్యూజియం, ఇందులో టీ ఎట్లా తయారు చేస్తారో అదంతా ఉంటుంది, అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో కల్టివేషన్, ఫస్ట్ ఫ్లోర్లో హార్వెస్టింగ్ మెథడ్స్, సెకండ్ ఫ్లోర్లో ఫ్యాక్టరీ అవసరం, అంటే చాయపత్తి అవన్నీ దొరుకుతాయి అన్నమాట. టీ ఈజే లిక్విడ్ విజ్డమ్. ఛార్జబుల్ కెఫే కూడా ఉందంట, నేను చూస్తా. టీ తయారు చేసే మిషన్స్ మల్టీవైజర్, అప్పట్లో వాటర్ ఫిల్టర్, ఎమ్మా మాన్యువల్ క్యాలిక్యులేటర్, మాన్యువల్ క్యాలిక్యులేటర్, టైప్ రైటర్ మొత్తం వచ్చాం. ఏఎస్ నేను నేర్చుకున్నా టైప్ రైటింగ్. ఓవర్ చాయ్ పత్తి అంతా ఇందులో ఇష్టం లేము, ఇంత పెద్ద చూడరు. బోస్టన్ టీ పార్టీ తాగి చచ్చిపోయి. బిఏ జనరేటర్ మిషన్ సెంటర్ చక్కగా తెలియదు కానీ ఇదేదో హాస్పిటల్ అంటే మిషన్ బాగుంది. సక్షన్ ప్రాసెస్, వుడ్ ఫైర్డ్ బేకింగ్ కుకింగ్ ఓవెన్, ఇందులో కట్టెలేస్తారు, ఇందులో లోపల కట్టెలేస్తే ఈ కుకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఉంది. ఇదంతా ఫ్లోర్లో ఉన్నాయని చూపించిన, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఎట్లా కల్టివేషన్ ఏం కథ అనేసి చూపిస్తారు, మెషిన్స్ ఎట్లా కల్టివేషన్ జరుగుతా అనేది చూపిస్తారు. చూపిస్తాను టైప్ రైటరు, ఫిల్టరు, ఫ్లాట్ షిఫ్టరు, ఇవన్నీ ఎక్విప్మెంట్ చేప తయారు చేయడానికి సెటప్స్. వాంబీలు, రొటబెన్, కేన ఇవన్నీ పెట్టారన్నమాట. ఎవరికన్నా బిజినెస్ పెట్టుకోవాలంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. టూల్స్ అండ్ ఇంప్లాంట్స్ ఇవి, మెషిన్స్ అన్నీ చూస్తుంటే నాకు ఇది ఒక సినిమా ఉంటుంది అప్ప, మెషిన్స్తో చంపేసే సినిమా ఒకటి ఉంటుంది, ఇది ఏదో ఉంటుంది అట్లా అట్లా అనిపిస్తుంది. ఈ మెషిన్స్ అన్నీ చూస్తుంటే మదానమ్మ జీవితం. చైన్ కూడా ఎట్లుందో, చైన్ స్పీకర్ ఫర్ 16mm ప్రొజెక్టర్. ఫ్లాపీ డిస్క్ మనం చూసినాం, 90s కిడ్స్ చూసారు ఫ్లాపీ డిస్క్లో, సిపియు విత్ ఫ్లాపీ డిస్క్ స్లాట్. యా ఇది కూడా చూసినాం మనం, ఈ క్యాలిక్యులేటర్లు చూసినాం, ఇదో ఇవన్నీ చూసినాం. ఇవన్నీ మ్యూజియంలో పెట్టారు ఇప్పుడు. ఫ్రేజ్ దూరదర్శన్ టీవీ, సిఆర్టీ మానిటర్, ఇవన్నీ కంప్యూటర్ మనం చూసినాం. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ కెఫే కూడా ఉందంట, టీ టేస్ట్ కూడా చేద్దాం ఒకటి. కానీ అది ఛార్జబుల్ అంట, ఇక్కడ చేపట్టు అమ్ముతారంట, అన్నీ చేస్తారంట. చూద్దాం, టీ, గ్రీన్ టీ, ఐస్ టీ, బటర్ టీ, ఇన్ని టీలు ఉన్నాయి. ఇక ఇట్లా ఉంది థర్డ్ ఫ్లోర్లో కెఫే, కెఫేలో హోల్సేల్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. సెటప్ చూసేదా, ఐరన్తో చేసినది ఇదంతా సోఫా సెటప్. ఒక టీ పొడులు అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి టీ పొడులు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సెంట్ బాటిల్, సెంట్ బాటిల్ కూడా ఉన్నాయి. మసాలా టీ, చాక్లెట్ టీ. ఇందులో నుంచి చూస్తే మనకి ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది అంట. ఇదేమో మ్యూజియము, ఫ్యాక్టరీ అవతల దూరంలో కనిపిస్తుంది అక్కడ, అది ఫ్యాక్టరీ అంట. ఈరోజు హాలిడే అంటది, రేపు ఓపెన్ అవుతుందంట. మసాలా టీ ఆర్డర్ చేసిన 60 rupees అంట, తాగి చూద్దాం. టీ తాగుతున్నా, టీ ఎట్లుందో చూద్దాం. మామూలు టీ పెద్ద మ్యాటర్ ఏం లేదు, రేపు జ్ఞాపకం కోసం తీసుకోవాలి తాగాలంటే. మ్యూజియం కూడా కవర్ అయిపోయింది, టైం 4 అవుతుంది. ఇంకా హాస్టల్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని ఊటికి వెళ్ళడం చేయాలన్నా, లేకపోతే ఏందో తెలియట్లేదు, ప్లాన్ అంతా అడ్డు ఇటు ఉంది.
సో ఇక ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్ళి చూస్తా ఏం చేయాలనేది. యాక్చువల్గా రూమ్కి పోయేదానికంటే ముందు వలియప్పరం వ్యూ మౌంటైన్, వలియప్పరం మౌంటైన్ అని ఒకటి మౌంటైన్ ఉంది, దాని దగ్గర వ్యూ పాయింట్స్ ఉన్నాయంట. సన్సెట్ టైం అవుతుంది, అక్కడికి పోయేలోపు కొంచెం ట్రెక్ ఉందంట. సో అయ్యేలోపు అక్కడ 5:30 అవ్వచ్చు ఐ గెస్. సో అక్కడికి పోనీకి ట్రై చేద్దాం. ఓకే, ఈ వలియప్పరం వ్యూ పాయింట్ కోసం అని చెప్పి నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నా. వచ్చే దారి అంతా మన గూగుల్ మ్యాప్స్ అటు ఇటు చూపిస్తుంది, నేను వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ వచ్చిన. కానీ రోడ్ ఉంటుంది తెలుసా, చాలి పై రాకెక్కుతుంది రోడ్డు, మస్తు ఉంటుంది. పక్కన లోయ, రైట్ సైడ్లో మొత్తం లోయ, రైట్ సైడ్లో మొత్తం లోయ, పెద్ద లోయ, చిన్నది కాదు. అలాంటి ప్లేస్ నుంచి పోతున్నా, మస్తు క్రేజీ అనిపిస్తుంది. సో ఇట్లా ఉంది వలియప్పరం వ్యూ పాయింట్ పోవడానికి. లెఫ్ట్లో మొత్తం లోయ, ఇప్పుడు మీరు చెట్లను దాటి చూస్తే మొత్తం లోయ. ఇదే వలియప్పరం వ్యూ పాయింట్, కింద తోటలు, తర్వాత మొత్తం కొండలు, అవతల మొత్తం అడవులు, మస్తు అనిపిస్తుంది ఇటుకెళ్ళి. ఇంతే యాక్చువల్గా వాడు ఇక్కడికన్నా బొమ్మ అన్నాడు, బట్ ఏమో ఎటు పోతామని ఒక ఆలోచన, భయం. చూడాలి డిఫరెంట్ ఫ్రెండ్స్, నేను ఎట్లాంటి దారుల నుంచి వచ్చిండో, ఇట్లాంటి దారుల నుంచి వచ్చిండో, ఇదిగా ఇట్లాంటి దారుల, ఇలాంటి దారి ఒక 5 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాల బండి, అది ఇగో ఈ బండి వేసుకొని వచ్చిన స్కూటీ. దూల దూల అంటే మామూలు ఉండదు మన దూల. ఇంకా ఇప్పుడు పోతాడికి పోయి పైన పోయి పైనకైతే వచ్చిన అదైతే అర్థమవుతుంది. కానీ ఆహా తిరిగిపోయింది అసలు. ఓ మై గాడ్, అమేజింగ్ స్పాట్ యూనో. ఐ ఫౌండ్ ఏ న్యూ ప్లేస్. నేను కొత్త ప్లేస్ని కనిపెట్టినా. చూడండి వ్యూ పాయింట్ వెనకాల, చూడండి ఎట్లుందా, చూడండి ఎట్లుందా, క్రేజీ. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో నేను కనిపెట్టిన కొత్త పాయింట్, కొత్త వ్యూ ఎక్స్ప్లోరేషన్. నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ ఇది. మన తెలుగు వాళ్ళు అయితే ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేసి ఉండరు, కానీ నేను చేసిన్నా. మస్తు అంటే నేను మస్తు ఎగ్జైట్ అవుతున్నా, ఇమాజిన్ మీకు చెప్పలేను అంత ఎగ్జైట్ అవుతున్నా. ఎట్లాంటి దారిలో నుంచి వచ్చినట్టు అట్లాంటి దారిలో వచ్చిన, మీకు చూపించాలని కాదు నేను చూడాలని. అమేజింగ్ ఉంది అసలు. ఇదిగో దూరంలో కొండలు, ఇటువైపు సన్సెట్ అవుతుంది, అమేజింగ్ ఉంది వ్యూ పాయింట్. సో ఇదన్నట్టు ఫ్రెండ్స్ వలియప్పరం వ్యూ పాయింట్స్ అని గూగుల్ మ్యాప్స్లో దొరికింది. జస్ట్ 4-5 రివ్యూస్ ఉన్నాయి. 4-5 రివ్యూస్ని పట్టుకొని నేను ఇక్కడ దాకా వచ్చిన. రావడం అయితే పెద్ద స్టంట్ అంటే దారి లేదు, బొంగు లేదు. నేను ఏదేదో కొట్టుకుంటూ వచ్చేసిన అంతే, ఏదో ఫ్లోలో వచ్చేసిన. కానీ వర్త్ అద్దిరిపోయే సీనరీ ఇది. ఫోన్లో మనకు కనిపించదు, కళ్ళతో చూస్తే అదిగో మొత్తం కింద ఉంది, మన కింద ఉంది నేలంతా, కొండలు మొత్తం, కొండలు, అడవులు, చిన్న చిన్న ఇల్లులు. చూడండి ఒకసారి ఎట్లున్నాయా అసలు. ఈ వ్యూ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసిన నా అదృష్టం ఏంటో, వెతికి వచ్చిన. నేను ఆల్రెడీ నాకు రిస్క్ అని తెలుస్తుంది, కానీ నేను తీసుకు వచ్చేసిన అట్లనే బండి ఆడనే పెట్టేసిన బయట. చూపించిన కదా ఇంతకుముందు, మస్తు అంటే మస్తుంది, కానీ చాలా రిస్క్. నాకు ప్యాక్ అవుతున్నాయి కానీ ఎవడు చేయమంటాడని తెలియక మస్తు భయం అవుతుంది. కానీ పర్లేదు, కానీ చేస్తున్నట్టుగా వచ్చేసిన. సో ఇంకా పోదాం ఫ్రెండ్స్, చీకటి అయితే ఈ దారి పోటీ పోవడం చాలా కష్టము. సో నేను అందుకే వెళ్ళిపోతున్నా. ఇది వలియప్పరం వ్యూ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఎవరన్నా వస్తే కనుక ఈ ప్లేస్కి రావడానికి ట్రై చేయండి. కొంచెం రిస్కే కానీ ట్రై చేయండి. కానీ అమేజింగ్ ఉంటుంది, అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంటుంది. నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయి ఉన్నా. ఈ ట్రిప్లో ఒక కొత్త ప్లేస్, కొత్త ఎక్స్ప్లోరేషన్ ఏదైనా జరగాలి అని మస్తు ట్రై చేసిన, అది ఇదయ్యింది ఫైనల్గా. ఇంతకుముందు వచ్చారు జనాలు, రాలేదని కాదు, ఈ ఊరు చుట్టుపక్కలు వాళ్ళంతా వచ్చుంటారు. బట్ మనం ఒక అవుట్ సైడర్ కానీ లెక్క వచ్చి మంచిగా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా, చూస్తున్నాం కదా,
దట్స్ ద డిఫరెన్స్. అది అమేజింగ్ ఉంది అసలు స్పాట్, క్రేజీ. ఇక్కడ దాకా సిమెంట్ రోడ్ ఉంది, కొంచెం ముందు నుంచి మట్టి రోడ్ ఉంటుంది, చూడు అక్కడ నుంచి మట్టి రోడ్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళాలి. అట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి, వెళ్తే ఉంటే వస్తారు. రైట్ సైడ్ ఒక బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ ఉంది. ఇదిగో ఇలా బిల్డింగ్ ఒకటి ఉంది. సో ఇవన్నీ ఐడెంటిఫికేషన్ మార్క్స్లకి. ఇది ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం, ఈ దారి ఇట్లాంటిది. ఈ రోడ్డు ఉండే, ఈ రోడ్డు ఆల్మోస్ట్ హైట్ ఒక 60 డిగ్రీస్ హైట్ ఉంటుంది. అట్లనే కొట్టాలి, 60 డిగ్రీస్ హైట్ వరకు కొట్టాలి. అది టాప్ అక్కడ దాకా వెళ్ళాలి, పైన అదొక సర్కిల్ లాగా ఉంది, అక్కడ ముందుకు వెళ్ళిపోవాలి అట్ట స్ట్రైట్గా. మస్తు కష్టం ఇప్పుడు ఎక్కడం బండి, ముందర ఇంకా హైట్ ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి మనకి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇక్కడ 3 దారులు ఉన్నాయి, ఒకటి అటు, ఒకటి ఇటు, ఒకటి ఇటు. మనం పోవాల్సింది ఇటు. ఇక్కడ ఏంది, టీ టెర్రస్ వైత్రి అని ఉంది ఒకటి, టీ టెర్రస్ వైత్రి. దానికి ఆపోజిట్ రోడ్ అటువేమో వెళ్తుంది, అటువైపే టీ టెర్రస్ వైత్రి. ఇదేమో మనం పోవాల్సిన వ్యూ పాయింట్. కిందికి ఉంటుంది, డౌన్ ఉంటుంది, కానీ పోయినాక మస్తు ఉంటుంది, మజా వస్తుంది. ఇక ఇక్కడ నుంచి మొత్తం డౌన్, మొత్తం డౌన్. దగ్గర దగ్గర 4 కిలోమీటర్లు డౌను. ఇంజన్ ఆఫ్ చేసిన, ఇంజన్ ఆఫ్ చేసి నడిపిస్తున్నా బండి. అసలు హ్యాపీ వెళ్ళిపోవచ్చు. 5 కిలోమీటర్స్ వరకు మొత్తం డౌనే ఉంటుంది. వయనాడులో వెళ్తూ ఉంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటే ఈ స్పాట్ అనిపించింది, చాలా బ్యూటిఫుల్ అనిపించింది. సో ఒకసారి ఆపుకొని, బండి ఆపుకొని నేను ఇక్కడ నుంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తున్నా. అమేజింగ్ సన్సెట్, పూల తోట, మన చాయ్ తోటలు, టీ తోటలు, మన బండి, ఇంకా మస్తు అనిపించింది. నేను మస్తు ఎంజాయ్ చేస్తాను. టైము 8 అవుతుంది, 8 అవుతుంది, 9 o'clockకి బండి రిటర్న్ చేయాలి. ఏది రెంటెడ్ తీసుకున్నాం కదా, ఆ బండి రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు వెళ్తున్నా, రెంటెడ్ బైక్ని రిటర్న్ చేస్తే మనకి 4000 అడ్వాన్స్ ఇచ్చున్నాం, ఆ 4000 రిటర్న్ వస్తాయి. అలా అక్కడ నుంచి ఆటో తీసుకొని ఇప్పుడు రావాలి. పొద్దున మళ్ళీ ఊటీకి బస్సు ఉంది, ఆ బస్సే తీసుకోవాలి. సో పెద్ద టాస్క్ ఉంది ఈరోజు. బండి ఇచ్చేస్తున్నాం, ఇక్కడికి వచ్చేసినాం. రాయల్ బ్రదర్స్ బ్యాక్ ఇచ్చేసినాం.